ఇట్లాంటి ఐడియాలు రావాలంటేనే దమ్ము ఉండాలి. దళిత బంధు లాంటి ప్రోగ్రామ్ పెట్టాలంటే దమ్మున్న కలేజా ఉన్న కేసీఆర్ తోనైతే తప్ప అల్లాటప్ప నాయకులతో కాదు. కేసీఆర్ లాంటి నాయకుడు రిబ్బన్లు కట్ చేసినందుకు కొబ్బరికాయలు కొట్టిపోయేందుకు వచ్చిన నాయకుడు కాదు. సెక్రటరియట్లో ఊసొనుత్త ఫైల్ సంతకం పెట్టే నాయకుడు కాదు. ఆయన ఆలోచన లేదైనా కూడా విప్లవాత్మకంగా ఉంటాయి. మీరు చూడండి, హరితహారం ఎవరికైనా వచ్చింది ఆలోచన 75 సంవత్సరాలు? చెట్లు పెంచాలి, చెట్లకు ఓట్లు ఉన్నాయి కదా, కాబట్టి పెంచరు ఎవరు. రాజకీయ నాయకులు పట్టించుకోరు. కానీ 240 కోట్ల మొక్కలు పెట్టి రాష్ట్రాన్ని చల్లగా చేయాలి, మన పిల్లలు బాగుండాలని ఆలోచన చేసి హరితహారం అనే కార్యక్రమాన్ని పెట్టి దానిలో 85% బతకాలే, బతకపోతే సర్పంచ్ ఉద్యోగం పోతుంది, కౌన్సిలర్ ఉద్యోగం పోతుంది అని ఒక చట్టం తెచ్చిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ తప్ప ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా? మీరు చూడండి, దార్శనికత అంటే ఎట్లుంటది అంటే, మన రాష్ట్రం వచ్చినాడు వ్యవసాయ ఉత్పత్తులు ఎంత రాష్ట్రం నుంచి, ఈ రోజు ఎంత? ఆ రోజు 64 లక్షల మెట్రిక్ టన్నులు పండుతుంటే తెలంగాణలో ధాన్యం, వరి ధాన్యం. ఈ రోజు 2.58 కోట్ల మెట్రిక్ టన్నులు పండుతున్నదంటే ఇది కాదా వ్యవసాయ విస్తరణ? తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా వ్యవసాయం ఇంచు కూడా మిగిలియకుండా ఎక్కడికక్కడ వ్యవసాయం చేస్తున్న మాట వాస్తవం కాదా? పాయింట్ ఏంటంటే, ఎట్లా జరిగింది మరి ఉత్తరం అయిపోయిందా? మాటలతోని, డైలాగులతోని, ఊకదంపుడు ఉపన్యాసాలతోని, రోజుకు 3 వేషాలు మార్చుడుతో అయిపోయిందా? ఉత్తగిన డైలాగులతో అయిపోతాయా? లేకపోతే మంచి అందమైన నినాదాలు ఇస్తే పనులు అయిపోతాయా? దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటుంది.